హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ ట్రెండ్. నేను మీ సతీష్. ఈరోజు అయితే కొత్త కొత్త ఫోన్స్తో, కొత్త కొత్త ఫ్యూచర్స్తో, టెక్నాలజీస్తో నేను ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే మనం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం గంట సింబల్ని గట్టి కొట్టండి. ఎస్, మనం ఫస్ట్ టాపిక్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ షామీ ప్యాడ్ 6 గురించి మాట్లాడుకుందాం. దీని గురించి ఇది అంటే ఈ ప్యాడ్ ఏంటి, లైక్ దీనిలో స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని గురించి ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 26,999 రూపీస్తో దీన్ని అమెజాన్లో ప్రైస్ చూపిస్తుంది. అలానే మీకు ఇంకా స్టోరేజ్ కోసం ఎక్కువ కావాలంటే మాత్రం 28,499 రూపీస్తో వస్తుంది అనమాట. 256 GB కావాలంటే 28,499 రూపీస్ మీరు వర్త్ పెట్టాల్సి వస్తుంది ఈ ట్యాబ్ కోసం. అండ్ మనం దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే మనం ఈ Snapdragon 870 వస్తుంది. గేమింగ్ లవర్స్కి అయితే చాలా తోప్ అని చెప్పుకోవచ్చు. అండ్ డిస్ప్లే చూసుకున్నట్టయితే 11 inches డిస్ప్లే వస్తుంది, వేరే లెవెల్ డిస్ప్లే కూడా. అండ్ మనం ఇక్కడ కెమెరా పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 20 MP వస్తుంది. అండ్ బ్యాక్ కెమెరా చూసుకున్నట్టయితే 50 MP ప్లస్ 2 వైడ్తో వస్తుంది అనమాట. చాలా బెస్ట్ అని చెప్పుకోవాలి ప్యాడ్ పరంగా చూసుకున్నట్టయితే. అండ్ దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మాత్రం మనం బ్యాటరీ బ్యాకప్ గురించి చెప్పుకోవాలి. బ్యాటరీ బ్యాకప్ చెప్తే మాత్రం మీరు షాక్ అయిపోతారు, ఇంతవరకు వచ్చిన ప్యాడ్స్లో ఇది ఒక వేరే లెవెల్ అనమాట బ్యాటరీ బ్యాకప్. MAX 840 వస్తుంది బ్యాటరీ బ్యాకప్. అండ్ ఇక్కడ ఒక డిసప్పాయింట్ ఏంటి అంటే మాత్రం మనకి ఛార్జర్ కెపాసిటీ మనం చాలా తక్కువ ఇచ్చాడు. ఎంత అని చెప్పి 33 వోల్ట్స్ ఛార్జర్ ఇచ్చాడు. మ్యాక్సిమం 2 to 3 hours మనం ఛార్జింగ్ పెడితే కానీ మనకి బ్యాటరీ ఫుల్ అవ్వదు అనమాట. ఇది కొంచెం పెంచుంటే కొంచెం బెటర్ అని చెప్పుకోవాల్సిందే. ఇంకా మనము ర్యామ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 8 GB ర్యామ్తో వస్తుంది. అండ్ 128 GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. మీకు ఏమన్నా ఇంకా కొంచెం ఎక్కువ ఇంటర్నల్ మెమరీ కావాలనుకుంటే మాత్రం మనం ప్రైస్ కొంచెం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. చెప్పాను కదా 28,499 రూపీస్ ఎక్స్ట్రా, అంటే 256 GB ఇంటర్నల్ మెమరీ కావాలనుకుంటే మాత్రం మనము 28,499 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అండ్ Android 13తో ఇది ట్యాబ్ వస్తుంది. మనం ఇలా చూసుకున్నట్టయితే ఇది ఏ ప్రాసెసింగ్తో వస్తుంది అనమాట. మొత్తం గేమింగ్ లవర్స్కి మాత్రం తోప్ అని చెప్పుకోవచ్చు. బ్యాగా బీజిఎం లవర్స్కి అయితే ప్యాడింగ్ లెవెల్లో మాత్రం సూపర్ సాలిడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ కూడా మనం చూసుకున్నట్టయితే 8,840 కాబట్టి ఇంకా వేరే లెవెల్. అలా మనం రిజర్వేషన్ చూసుకున్నట్టయితే మాత్రం 2880x1880 ఉంది పిక్సెల్స్ వస్తుంది అనమాట. ఇంకా చూసుకోవచ్చు పిక్చర్ క్లారిటీ చూసుకున్నట్టయితే ఇంకా వేరే లెవెల్ తోప్ అని చెప్పుకోవచ్చు. ఫుల్ హెచ్డీతో వస్తుంది. అండ్ గేమింగ్స్కి అయితే మాత్రం స్క్రీన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి, మంచి ప్రైస్తో వస్తుంది. మీకు ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైసే కాబట్టి బెస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు, బెస్ట్ ట్యాబ్ కూడా అని చెప్పుకోవచ్చు. ఎస్, మనం నెక్స్ట్ పాయింట్ గురించి చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు సామ్సంగ్ స్టోర్స్ గురించి మాట్లాడుకోవాలి. సామ్సంగ్ స్టోర్స్ వచ్చేసి మన హైదరాబాద్లో 56 స్టోర్స్ ఉన్నాయి. ఇంకా ఈ స్టోర్స్ ఇంక్రీస్ చేయాలనుకుంటున్నారు. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ స్టోర్స్ పరంగా చూసుకున్నట్టే బెంగళూరులో 33,000 స్క్వేర్ ఫీట్స్తో బెంగళూరులో పెద్ద స్టోర్ ఉందంట. అలానే చూసుకున్నట్టయితే బెంగళూరు తర్వాత నెక్స్ట్ స్టోర్ బిగ్గెస్ట్ స్టోర్ వచ్చేసి ఢిల్లీలో ఉందన్నమాట. 35,000 స్క్వేర్ ఫీట్స్తో ఢిల్లీలో ఉంది. బట్ దానికన్నా మనం పెద్దది ఇక్కడ హైదరాబాద్లో ప్లాన్ చేయాలని కోరుకుంటున్నారనమాట సామ్సంగ్ స్టోర్ వాళ్ళు. ఎందుకంటే మన హైదరాబాద్ పాపులేషన్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మన అంటే 56 స్టోర్స్ ఉన్నాయి కాబట్టి మన హైదరాబాద్లో కూడా పెద్ద స్టోర్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు సామ్సంగ్ లవర్స్కి అయితే మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనం చూసుకున్నట్టయితే 2022లో వాళ్ళకి 30% షేర్స్ బాగా ఇంక్రీజ్ అయ్యాయంట, అంటే ప్రాఫిట్ బాగా వచ్చిందని చెప్తున్నారు. బట్ 2023కి చూసుకున్నట్టయితే మన డిసెంబర్లోకెల్లా ఇంకా 60% వాళ్ళ ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలని చూస్తున్నారు. ఎలాగైనా చేయాలి, కష్టపడాలని చెప్తున్నారు అనమాట. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇంకొక అంటే డిసెంబర్ లోపలే ఇంకో 15 స్టోర్స్ని మన ఇండియా పరంగా ఓపెన్ చేయాలనుకుంటున్నారు. చాలా వరకు చాలా ఎక్కువ స్టోర్స్ ఉన్నాయి ఇప్పటికే, బట్ ఇంకో 15 స్టోర్స్ని వాళ్ళు ఓపెన్ చేయాలనుకుంటున్నారు. బట్ ఇంకోటి స్పెసిఫిక్గా ఇది మెయిన్ పాయింట్ ఏంటి అంటే మాత్రం మన హైదరాబాద్లో కూడా ద బెస్ట్ స్టోర్ అనేది ఓపెన్ అయిపోతుంది స్క్వేర్ ఫీట్. అంటే ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే ఇప్పుడు మనం బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే ఢిల్లీ చాలా పెద్ద అనమాట. 35,000 స్క్వేర్ ఫీట్తో ఉంది ఢిల్లీలో, అండ్ బెంగళూరులో 33,000 స్క్వేర్ ఫీట్ ఉంది కాబట్టి మన హైదరాబాద్లో కూడా దానికన్నా పెద్దది ప్లాన్ చేస్తున్నారనమాట. అది ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు ఇంకా ఐడియా ఇవ్వలేదు. సామ్సంగ్ లవర్స్కి గుడ్ న్యూస్ చెప్పవచ్చు, ఎందుకంటే మంచిగా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది మాత్రం. ఓకే, ఎనీవేస్ చూద్దాం ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఇది సామ్సంగ్ స్టోర్ అనేది. అంతవరకు మనకి ఎందుకంటే ఫ్రీ సర్వీస్ సెంటర్లే ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు పెద్ద స్టోర్ ఓపెన్ అయితే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే హైదరాబాద్లో. అంతవరకు వెయిట్ చేద్దాం. ఎస్, మనం నెక్స్ట్ పాయింట్ గురించి చెప్పుకోవాలంటే మాత్రం రియల్మీ 11 Pro Plus వచ్చేసి మనకి ఈరోజు 11:12 నుంచి మనకైతే మొబైల్ ఫోన్ రిలీజ్ చేస్తున్నారనమాట. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 27,999తో ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చింది. దీని స్పెసిఫికేషన్స్ నేను ఆల్రెడీ చెప్పేశాను. మీకు ఎవరన్నా దీనికి స్పెసిఫికేషన్స్ తెలియకపోతే ఒకసారి ప్రైస్ ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చూడండి, స్పెసిఫికేషన్స్ కూడా క్లారిటీగా ఉంటాయి.
అండ్ దీని ఫ్లిప్కార్ట్ అంటే మెయిన్ ప్రైస్ వచ్చి 27,999, బట్ ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్టయితే మనకి 25,999 లభిస్తుంది అనమాట. ఎవరైనా ప్రీ బుకింగ్ ఆర్డర్స్ చేసుకోవాలనుకోండి చేసేసుకోండి, ఈరోజు 12:00 నుంచి స్టార్ట్ అవుతుంది బుకింగ్స్ అనేది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకోండి, రియల్మీ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ గో ఫర్ ఇట్. ఎస్, మనం ఇంకో పాయింట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మంచి ఫోన్ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఏంటంటే ఆ ఫోన్ ఏంటంటే ఐక్యూ లవర్స్ ఎవరైనా ఉంటే ఐక్యూలో మళ్ళీ ఇంకొక కొత్త అప్డేటెడ్ వర్షన్ వస్తుంది అనమాట. ఐక్యూ లవర్స్కి ఐక్యూ నియో 7 ప్రో అనేది మనకి రిలీజ్ చేయబోతున్నాడు, జూలై 4 రిలీజ్ అయ్యబోతుంది. ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయండి. దీని స్పెసిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ గురించి మాట్లాడుకో, 27,999 రూపీస్తో ప్రైస్ వస్తుంది అనమాట. అక్షరాల 28,000 రూపాయలు అనమాట ప్రైస్ మాత్రం. దీని స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే 6.78 inches డిస్ప్లే వస్తుంది, చాలా పెద్ద డిస్ప్లే అనమాట, చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకా మనము మ్యాక్స్ టు మ్యాక్స్ మనం ఫోన్ అంటే చూసేది మనం కెమెరా, ఇంటర్నల్ మెమొరీ, మన బ్యాటరీ బ్యాకప్ కాబట్టి ఫస్ట్ దాని గురించి చెప్పేసి. మనం ఫ్రంట్ కెమెరా గురించి చూసుకున్నట్టయితే 16 MP, బట్ సెల్ఫీ లవర్స్కి ఇది కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్స్ 32 MP ఉంటే మాత్రం కొంచెం హైగా అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 32 MP కదా సెల్ఫీ బాగా వస్తుంది, బట్ ఇది 16 MP కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు. ఇంకా బ్యాక్ కెమెరా పరంగా చూసుకున్నట్టయితే మనకి 50 MP మెయిన్ అనమాట, ప్లస్ అల్ట్రా వైడ్ వచ్చేసి 8 MP వస్తుంది, అండ్ మైక్రో వచ్చేసి 2 MP వస్తుంది. బ్యాక్ కెమెరా పరంగా చూసుకున్నట్టయితే టోప్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకు ఉన్న స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే బ్యాక్ కెమెరా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలానే మనము ర్యామ్ గురించి చూసుకున్నట్టయితే 8 GB RAMతో వస్తుంది, 256 GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది అనమాట. ఇంకా స్టోరేజ్ కూడా మంచిగా బెటర్ అని చెప్పుకోవచ్చు. 256 GB ఇంటర్నల్ మెమరీ అంటే ఇంక అర్థం చేసుకోండి, ఎన్ని మూవీస్ కావచ్చు, ఎన్ని మీకు ఏం కావాల్సిన స్టోరేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బ్యాటరీ బ్యాకప్ గురించి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 5000 బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది, బెటర్ అని చెప్పుకోవచ్చు. 5000 బ్యాటరీ బ్యాకప్ అంటే కంపేర్ టు ఆల్ మొబైల్ ఫోన్స్ ఇస్ బెటర్ వన్, 5000 బ్యాటరీ బ్యాకప్ అంటే. బట్ కొంచెం ప్రైస్ పరంగా చూసుకున్నట్టయితే 27,999 రూపీస్ కాబట్టి కొంచెం హెవీ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. దానికన్నా మనకి రియల్మీ అదే కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. అండ్ సామ్సంగ్లో కూడా మీకు చెప్పాను నేను ఆల్మోస్ట్, మీకు సామ్సంగ్ గురించి అప్డేట్ కావాలండి, సామ్సంగ్ గెలాక్సీ F54 గురించి చూసుకోవచ్చు, 6000 బ్యాటరీ బ్యాకప్ ఉంది, కావాలని మీరు ట్రై చేయండి. దాంట్లో కెమెరా కూడా మనకి 108 MP ఉంది అనమాట, కెమెరా కూడా కావాలి, 32 MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. దీంతో అది కంపేర్ చేసుకున్నట్టయితే అదే బెస్ట్ అని చెప్పుకోవచ్చు నేనైతే. అండ్ ఇక్కడ దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే మాత్రం మనం ఛార్జర్ గురించి చెప్పుకోవాలి. ఛార్జర్ మాత్రం 120 వాట్స్ ఛార్జర్ ఇచ్చాడు, మీకు 50% ఛార్జింగ్ విత్ఇన్ 10 to 8 minutes ఛార్జింగ్ అయిపోతుంది. అంటే ఇంకా అర్థం చేసుకోండి, మనకి ఫుల్ ఛార్జింగ్ కావాలంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 20 మినిట్స్ పెడితే మాత్రం ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. బట్ మన ఛార్జర్ ఇంపార్టెంట్ కాదు కదా, మనకి స్పెసిఫికేషన్స్ కూడా ఉండాలి కాబట్టి మనకి ప్రైస్ని బట్టి వర్త్ ఉండాలి. చూసుకున్నట్టయితే మీరు కూడా ఎవరైనా ఐక్యూ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ట్రై చేసుకోండి. బట్ నా సజెషన్ అయితే మాత్రం యూ హ్యావ్ టు గో ఫర్ సామ్సంగ్ రియల్మీకి పోమని చెప్తాను, ఎందుకంటే ఈ ప్రైస్లో ఇంత బడ్జెట్ పెట్టి ఈ ఇలాంటి ఫోన్ కొనాల్సిన అవసరం లేదు మీకైతే, కొంచెం ఇంకొంచెం బెటర్ ఉంటుంది కాబట్టి దానికే వెళ్ళండి అనమాట. ఎనీవేస్ చూద్దాం, ఐక్యూ లవర్స్కి ఎవరికైనా ఇది నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఐక్యూ నియో 7 ప్రో అనమాట, 27,999 రూపీస్తో వస్తుంది, కావాలనుకుంటే ట్రై చేయండి. బట్ ఎప్పుడంటే 4 ఇది రిలీజ్ కాబోతుంది, ఇప్పుడే కాదు 4 రిలీజ్ కాబోతుంది, అప్పటివరకు వెయిట్ చేసి ఆ తర్వాత మీ డిసిషన్స్ తీసుకోండి అనమాట. అంతవరకు మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.